స్పెట్టింగ్ యాప్ కారణంగా నష్టపోయిన చివరికి రోజు చివ చోరీలకు పాల్పడుతున్నాడు దొంగ. అయితే వరంగల్ జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు అతన్ని. అరెస్ట్ చేసిన నిందితుడి నుంచి సుమారు 28,50,000 రూపాయల విలువగల 334 గ్రాముల బంగారం, 1 కిలో వెండి స్వాధీనం చేసుకున్నారు. అలాగే ద్విచక్ర వాహనం, 1 సెల్ఫోన్ను కూడా స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తుంది. నిందితుడు ధర్మరాజు డిగ్రీ పూర్తి చేసి కొద్ది కాలంగా రాయపర్తి మండల కేంద్రంలో బిర్యానీ సెంటర్ నిర్వహించి నష్టపోయాడు. అయితే నష్టపోయిన డబ్బును తిరిగి పొందేందుకు గాను నిందితుడు వివిధ మార్గాల్లో వ్యక్తిగత రుణాలు తీసుకుని ఆన్లైన్ బెట్టింగ్ ఆడి మరీ నష్టపోయాడు. దీంతో సులభంగా డబ్బు సంపాదించాలనుకుని దొంగతనాలకు మార్గాన్ని ఎంచుకుని దొంగగా మారాడని వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ జో తెలిపారు. అయితే వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొత్తం 17 చోరీలకు పాల్పడ్డట్టు తెలిపారు. రికవర్డ్ ప్రాపర్టీ టోటల్ వర్త్ 28,21,200 రూపీస్ ఉంది. ఈ ప్రాపర్టీలో 330 గ్రామ్స్ గోల్డ్ ఆర్నమెంట్ వర్త్ 26,44,000, అదేవిధంగా 1.6 కేజీ సిల్వర్, 1.64 లాక్స్ క్యాష్, తర్వాత ఒక వెహికల్, మొబైల్ అన్నీ పట్టుకోవడం జరిగింది. ఈయన ఇప్పుడు కూడా స్టూడెంట్గానే ఉన్నారు. ఇంతకుముందు బెట్టింగ్కి వాళ్ళకి అలవాటు అయింది. ఈ అలవాటు కోసం వాళ్ళకి డబ్బు కావాలి. ఆ బ్యాక్గ్రౌండ్తో వాళ్ళు ఈ ధందాకి వచ్చేసారు. ఐ రిక్వెస్ట్ మీ అందరి మాధ్యమంతో ఎక్కడ కూడా ఈ విధంగా అంటే స్టూడెంట్స్కి అలవాటు అయితే డెఫినెట్లీ మన పేరెంట్స్ కూడా కొంచెం వాళ్ళకి కౌన్సిలింగ్ చేయాలి. లేకపోతే మన దగ్గర కూడా తీసుకువస్తే మనం కూడా కౌన్సిలింగ్ చేస్తాము. ఈ కేసెస్ మనము డెఫినెట్లీ ఆపాలి. ఈయన ఇది ఫస్ట్ దొరకనా ఫస్ట్ టైం కేసెస్ ఉంది, బట్ ఆఫెన్సెస్ పరంగా హీజ్ ఫస్ట్ టైమర్ ఉన్నా కూడా చూడండి ద నంబర్ ఆఫ్ కేసెస్ వాళ్ళు చేశారు. సో దిస్ షోస్ ది కైండ్ ఆఫ్ ఇమోషనల్ నీడ్ ఫర్ మనీ. సో మేము అందరితో రిక్వెస్ట్ చేస్తున్నాము, దయచేసి ఇక్కడ కూడా ఈ విధంగా కేసెస్ ఉంటే మీరు లోకల్గా మీ పేరెంట్స్ లెవెల్లో కూడా కౌన్సిలింగ్ చేయండి. అండ్ ఐ ఆమ్ ష్యూర్ ఇక్కడ కూడా దొంగతనం జరిగినా తప్పకుండా మనము డిటెక్ట్ చేస్తాము. 100% కేసెస్లో మనము డిటెక్ట్ చేస్తాము. అది మా ఉద్దేశం. అదే కమిట్మెంట్తో మా కమిషనరేట్ పోలీస్, మన సీసీఎస్ అందరి యూనిట్ కలిసి, సివిల్ అందరు కలిసి మనం